హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దిస్ ఇస్ సాహిద్ తెలుగు టెక్ ప్రో అండ్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అది వచ్చేసి ఇంకా మన ఏపీలో అయితే సంజీవిని యాప్ అనేది ఒక కొత్తగా అయితే వీళ్ళు చెప్పారు కదా నన్ను ఏమైతే ఇక్కడ నన్ను రిక్వెస్ట్ చేశారు ఏమనంటే యాప్ ఎలా చేసుకోలేదు లాగిన్ అవ్వట్లేదు అనేది అయితే ఎవరికి తెలియట్లేదు కాబట్టి సార్ మీరు ఒక వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయండి అని అన్నారు కాబట్టి నేను ఆ వీడియోని చేసి మీకు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను గైస్ అండ్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి కన్ఫర్మ్ గా కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబర్ క్లిక్ చేసి పక్కన ఉన్న ఆల్ క్లిక్ చేయండి లెట్స్ గో వీడియో ఓకే గైస్ అండ్ ముందుగా అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ఇంకా అక్కడి నుంచి పైన సంజీవని అయితే మీరు లో టైప్ చేయండి ఎక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే ముందుగా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఇంకా ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్టేట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద అయితే నేను క్లిక్ చేసి చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు జనరల్ ఓపీడీ వచ్చేసి అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అట్లా అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ కింద గ్రీన్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడైతే మొబైల్ నెంబర్ అయితే మీ మొబైల్ నెంబర్ అని అయితే ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకైతే నోట్ మీన్స్ ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ మీరు అక్కడైతే ఎంటర్ చేయాలి ఓకేనా సండ్ ఓకే కింద ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరైతే మీ నేమ్ అనేది యాడ్ చేయాలి ఓకేనా అక్కడ మీ ఫస్ట్ నేము మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఒకవేళ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టినా సరిపోద్ది అండ్ మీకు అక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అదే టైప్లో మీరైతే అక్కడ టైప్ చేసుకోండి మీ నేమ్ అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్ నేమ్ వచ్చేసి మీ మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మీరైతే టైప్ చేసుకోవచ్చు అండ్ కింద లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు ఫీట్ చేసుకోండి అండ్ మీ జీమెయిల్ అకౌంట్ అయితే ఇక్కడ వాళ్ళకి ఇచ్చేయాలి ఇవి ఇచ్చేసిన తర్వాత మీరు అక్కడ మేలా ఫిమేలా అని ఇక్కడ అడుగుతుంది అది అయితే మీరు ఇచ్చేసుకోవాలి అండ్ మీరు ఎన్ని ఇయర్స్ అయితే అక్కడ అన్ని ఇయర్స్ ఇచ్చేసుకోవాలి అండ్ కింద గ్రీన్ మటన్ మీద క్లిక్ చేసింది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అంటే మండల్ అండ్ డిస్టిక్ సిటీ అయితే అడుగుతుంది ఇంకా మీరు డిస్టిక్ సిటీ క్లిక్ చేసిన తర్వాత కింద మండల్ అయితే అడుగుతుంది ఇక్కడ మీరు డిస్టిక్ అండ్ సిటీ రెండు అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ మీకు చూసుకున్నారు కదా ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ అండ్ సిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా అక్కడ మీరు ఏదైతే అక్కడ దాని మీద క్లిక్ చేసుకోండి మీకు తెలిసిందే కదా డిస్టిక్ ఏంటంటే డిస్ట్రిక్ట్ అంటే ఏంటి నెక్స్ట్ వచ్చేసి సిటీ ఏంటి ఓకే అక్కడ మీరు క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ మీకు ఓకేనా క్లిక్ చేసుకున్న కింద మంటలు వచ్చేసి ఇక్కడ మీకు రోలర్ అని పెట్టుకోండి ఓకేనా రోలర్ అని పెట్టుకున్న తర్వాత కింద మళ్ళీ ఒకసారి తెచ్చేసుకోండి ఇక్కడ కూడా అయితే మీరు అక్కడ ఎలా ఉందో అది అయితే మీరు పెట్టేసుకోండి అక్కడ మీకు సిటీ అయితే ఇచ్చారనుకోండి సిటీ అని మీ ఏ సిటీ అయితే ఆ సిటీ పెట్టుకోండి ఇది ఏపీలో అవైలబుల్గా అయితే ఉంది ఓకేనా ఆ ఏపీ వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చేసి పెట్టమన్నారు కాబట్టి నేను చేసి పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఇచ్చేయండి ఓకేనా మీ అడ్రస్ మీ పిన్ కోడ్ ఇచ్చేసి కింద ఆ గ్రీన్ బటన్ నెక్కి తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రీన్ బటన్ మీద నొక్కండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ అయితే అయిపోయింది స్కిప్ చేయకండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి ఓకేనా మీ మొబైల్ నెంబర్ వచ్చేసి కింద టోకెన్ అని వచ్చింది ఓకేనా మీకు ఒక టోకెన్ అని వచ్చింది కదా మీకు టోకెన్ అంటే ఏమనుకోకండి మీకైతే ఇందాక మెసేజ్ వచ్చింది కదా అంటే ఇందాక ఓటీపీ కాకుండా ఇంకో మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అందులో అయితే మీకు ఒక కోడ్ అండి మీ అంటే ఏపీ అన్న ఇంకా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆ నెంబర్ చూసుకుని మీరు ఇందులో క్లిక్ చేసి గ్రీన్ మార్టన్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేయాలి ఒకసారి చూసుకోండి ఒకసారి మీరు అది చూసుకుని అలా క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఒకసారి ఇలా లాగిన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద లాగిన్ బటన్ మీద నొక్కండి ఓకేనా గ్రీన్ మార్టన్ మీద ఎల మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎల మీద క్లిక్ చేయండి ఒకవేళ అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకైతే ఇలా అయిపోయింది కాబట్టి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఎలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు త్రీ ఫింగర్స్ ఉంటాయి కదా లేదంటే మీకు పవర్ ఆఫ్ బటన్ అండ్